బీసీ బిడ్డను ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి, అభివృద్ధి చేస్తా అంటూ నర్సాపూర్ బీజేపీ అభ్యర్థి మురలి యాదవ్ అన్నారు. సోమవారం కోల్వారం మండలంలో కొంగోడు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు చేసింది ఏమీ లేదని, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండానే మళ్లీ మీ ముందుకు వచ్చి ఇప్పుడు ఓట్లు అడుగుతున్నారని, వారికి మీ ఓటుతో గుణపాఠం చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ లో ఉన్న సీతమ్మ ఇప్పుడు టీఆర్ఎస్ లో చేరి ప్రజలను మోసం చేస్తుందని, ఆస్తులు కాపాడుకోవడానికి టీఆర్ఎస్ లో చేరిందని అన్నారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి ఏమీ జరగలేదని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న పథకాలను ఆయన గుర్తు చేశారు. నిరుద్యోగులకు ఎవరికైనా ఉద్యోగం ఇచ్చారా? డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారా? దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చారా? అది గుర్తుపెట్టుకుని మీ అమూల్యమైన ఓటును కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని అన్నారు. ప్రచారంలో మండల అధ్యక్షుడు పాథురు దయాకర్ గౌడ్, మల్లేశం, యాదగిరి, పోచయ్య బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మనం అందరం చర్చ పెట్టుకోవాలి. అమ్మలా కలుగుతున్నాము. మనం గిన్నిసార్లు గుద్దుతాం కదా, చేయికి గుర్తిని, కాలు గుర్తిని, మళ్ళా ఓడినామ గెలిచినామ ఇద్దరు కలిసి రావట్రీ, అప్పుడు అలాగలాగా చేసుకున్నాం, మళ్ళీ ఇప్పుడు ఇద్దరం కలిసి దోసుకుంటామండి. మనం ఊపుకుంటాం అమ్మ. కాబట్టి ఆలోచించాలి, ఏమిచ్చినా తీసుకోవాలి. మనకు ఆలోచించే శక్తి ఉంది, మన ఉద్యమకాలం మనకు ఆలోచించే శక్తి ఉంది. ఏమిచ్చినా తీసుకోవాలి, గుద్దేది గుద్దితే దిమ్మ తిరగాలి. మేము అమ్ముడువాం బిడ్డ, మేము అమ్ముడువాము. ఇవన్నీ మా పైసలే, కంపెనీల కొంత వసూలు చేసిన పైసలే, తీసుకునేది తీసుకొని చేసేది చేస్తామని పెళ్లి చేయాలి. ఇదంతా చెప్పడానికి వచ్చినాం. కాబట్టి మన సామాజిక వర్గాలకి